This is Bhanu Prakash from Tech About Today YouTube channel. Guys, I am back with another video. Guys, ఇప్పుడు URL హైజాకింగ్ గురించి అయితే చూద్దాం. URL హైజాకింగ్ గురించి తెలుసుకునే ముందర మీరు URL గురించి అయితే తెలుసుకోవాలన్నమాట. URL ఫుల్ ఫామ్ వచ్చేసరికి యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ ఇప్పుడు ఏంటంటే దాంట్లో మనం పైన డొమైన్ చూస్తుంటాం కదా, ఇప్పుడు క్రోమ్ వెబ్సైట్లో చూసుకుంటే మనం లైక్ ఒక వెబ్సైట్ ఉందంటే ఆ వెబ్సైట్ ఒక డొమైన్ ఉంటుంది అనమాట పైన HTTPS అని చెప్పేసి రెండు డాట్లు ఇచ్చేసి. కొన్నిటికి ఏంటంటే దీంట్లో నాట్ సెక్యూర్ అనే ఉంటాయి అనమాట, లైక్ ఒక సింబల్ పడి డేంజర్ సింబల్ లాగా నాట్ సెక్యూర్ అనేది ఉంటాయి అనమాట. రెడ్ కలర్లో కాకుండా బ్లూ కలర్లో కానీ వైట్ కలర్లో కానీ ఉంటే ఈ సెక్యూర్ అనే అర్థం అనమాట. అండ్ ఈ డొమైన్ ఎలా ఉంటుంది అంటే స్టార్టింగ్లో HTTPS డాట్ డాట్ అని ఉంటుంది కదా, దాన్ని వచ్చేసరికి ప్రోటోకాల్ అంటారు. అంటే మీరు ఏ డొమైన్ అయితే పిలవాలనుకుంటున్నారో అక్కడ మీరు ఇవ్వబోతున్నారు అనమాట, దాన్ని ప్రోటోకాల్ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తర్వాత www.something అని చెప్పిస్తారు కదా, దాన్ని వచ్చేసరికి హాస్ట్ నేమ్ అంటారు. అంటే మీరు దేంట్లోకి అయితే ఐ మీన్ ఏ వెబ్సైట్లోకి వెళ్తున్నారో దాని హాస్ట్ యొక్క నేమ్ అనేది మీరు www అని చెప్పేసి ఇస్తారనమాట. www అంటే www. అంటే వరల్డ్ వైడ్ వెబ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆ చివర వచ్చేసరికి పేజ్ నేమ్ అనమాట, మీరు ఏ పేజ్లోకి అయితే ఎలా పొందారో ఆ పేజ్ నేమ్ అనేది ఆటోమేటిక్ రీడైరెక్ట్ అవుతుంది అనమాట. సో గైస్, URL గురించి అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు URL హైజాకింగ్ గురించి అయితే చూద్దాము. URL హైజాకింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మీరు ఒక URL ఉంది మీకు, మీకంటే సపరేట్గా మీరు ఒక డొమైన్ అనేది క్రియేట్ చేసుకున్నారు. దాన్ని ఏంటంటే ఇప్పుడు హ్యాక్ చేశారనుకుంటున్నారు. సపోజ్ ఒక హ్యాకర్ అనేవాడు మీ డొమైన్ని హ్యాక్ చేశాడు. చేసినప్పుడు ఏమవుతుంది అనమాట, రీడైరెక్ట్ అయ్యి వారి డొమైన్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. మీ దాని నుంచి వారి డొమైన్కి అయితే ఆటోమేటిక్ షిఫ్ట్ అయిపోతుంది అనుకో, కొత్తది URL అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అది మీకు అర్థం కాక ఏంటంటే మాది హ్యాక్ అయిపోయింది అది అనుకుంటారు. మీరేం భయపడక్కర్లేదు, ఆ టైంలో ఆ URL అనేది క్లోజ్ చేస్తే సెట్ అయిపోతుంది. అండ్ మీరేంటంటే సెక్యూర్గా అయితే ఉంచుకోవాలన్నమాట URL, ఎందుకంటే మీరు మేజర్గా వెబ్సైట్స్ క్రియేట్ చేసేది ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి కాబట్టి. సో గైస్, ఇంకోటి ఏంటంటే URL హైజాకింగ్లో మీరు అక్కడ చూడాల్సింది సెక్యూర్ URL కాదా, సెక్యూర్ డొమైనా కాదా అనేది చెక్ చేసుకోండి. సెక్యూర్ డొమైన్ కాకపోతే మీరు డీటెయిల్స్ అన్నీ అయితే అసలు ఇవ్వకండి. దాంట్లో మీరు కనుక సెక్యూర్ డొమైన్ కాకున్నప్పుడు మీరు కనుక డీటెయిల్స్ ఇచ్చారంటే అది ఈజీగా హ్యాక్ చేయొచ్చు అనమాట. సెక్యూర్ డొమైన్ కాదని సెక్యూర్ డొమైన్ అయితే కనుక మీరు ఒకవేళ డీటెయిల్స్ ఇచ్చినా సరే అవి ఎన్క్రిప్షన్ అయి ఉంటే సో పెద్ద ఇబ్బంది అయితే ఉండదన్నమాట. అండ్ దీంట్లో వచ్చేసరికి ఎగ్జాంపుల్స్ చూద్దాము. దీంట్లో వచ్చేసరికి DNS spoofing or catch poisoning అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫిషింగ్, నెక్స్ట్ టైప్ ఆఫ్ స్క్వర్టింగ్, నెక్స్ట్ వచ్చేసరికి మ్యాన్ ఇన్ ద మిడిల్. దీని గురించి మీకు ఒక వీడియో వస్తుంది, మీకు దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యాన్ ఇన్ ద మిడిల్ గురించి. అండ్ క్రాస్ సైట్ స్క్రిప్టింగ్, దీని గురించి కూడా ఒక వీడియో వస్తుంది. అండ్ మాల్వేర్ ఇన్ఫెక్షన్స్, DNS హైజాకింగ్. DNS అంటే DNS అంటే ప్రైవేట్ DNS అని చెప్పేసి ఉంటుంది, లైక్ మీ మొబైల్ ఫోన్స్లో ఈజీగా చూడొచ్చు దాన్ని. DNS వల్ల ఏంటంటే మీరు సెక్యూర్ ఉంచవచ్చు, అన్సెక్యూర్ కూడా అవ్వచ్చు అనమాట. దాంట్లో రెండు రకాలు ఉంటుంది. అండ్ సెషన్ హైజాకింగ్, దీని గురించి ఒక వీడియో చేస్తాను గైస్, ఇవన్నీ నా లిస్టులో ఉన్నాయి. అండ్ గైస్, ఇవైతే దీనికి అయితే ఎగ్జాంపుల్స్ అనమాట. అండ్ URL హైజాకింగ్ గురించి అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మనం